the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు March 29th, 2023 కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు కూడా మీకు గత 3 ఏళ్ల నుండి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఇస్తూనే ఉన్నాను. కారణం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని నేను తప్పలేదు, మీరు కూడా తప్పకండి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఏ పోటీ పరీక్షను తీసుకున్నా కూడా ప్రశ్న పత్రాలను కనుక పరిశీలించినట్లయితే, ప్రశ్నల సరళిని కనుక మీరు చూసినట్లయితే, ప్రతి ప్రశ్నకి కూడా ఆధారం కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఆధారంగానే జిఎస్ పాయింట్ ఆఫ్లో కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్న కరెంట్ అఫైర్స్ని మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చూడండి. అండ్ ఏదైనా ఒక టాపిక్ గనక ఈరోజు మిస్ అయినట్లయితే దాని గురించి టెన్షన్ పడకండి. మీకు నేను ఏ టాపిక్ని కూడా మిస్ చేయను. ఒకరోజు మిస్ అయిన టాపిక్ ఒకవేళ ఓవర్లుక్లో కానీ హరీబరీలో కానివ్వండి. సో ఒక టాపిక్ మిస్ అయితే నెక్స్ట్ డే ఆ టాపిక్ని మీకు ఖచ్చితంగా లింక్ చేసి చెప్పడం జరుగుతుంది, లేదా ఆ టాపిక్ని ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు. స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక న్యూస్లో ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను, బట్ న్యూస్లో లేకపోతే న్యూస్ని మనం క్రియేట్ చేయలేము గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ అయితే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందో ఆ టాపిక్ ఇంతవరకు నేను మిస్ చేయలేదు. ప్రతి టాపిక్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ కోఆపరేట్. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ని షేర్ చేయండి. సో ఈరోజు March 29th, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం ఐఐటి మద్రాస్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలలో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇటీవల టీఎస్పీసీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రద్దయింది కదా, ఆ పేపర్ని కనుక మీరు పరిశీలించినట్లయితే 3 ప్రశ్నలు ఎక్స్క్లూజివ్గా ఐఐటీస్ పైన అడిగారు. అండ్ ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జైలిటాల్ పైన ఐఐటీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఐఐటీస్ని ఖచ్చితంగా చదవండి. అదొక టాపిక్, ఒక సబ్జెక్ట్గా చూడండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఐటీస్ పైన క్వశ్చన్ అడుగుతారు. అలా ఐఐటీస్లో కూడా చాలాసార్లు వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఇటీవల ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక చౌకైన మరియు సులభంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగా ఒక పేపర్ ఆధారిత పరికరాన్ని తయారు చేశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మిల్క్ అడల్ట్రేషన్ అంటే పాల కల్తీని 30 సెకండ్లలోనే గుర్తించే అధునాతన చౌకైన మరియు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లగలిగే పేపర్ ఆధారిత పరికరాన్ని తయారు చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ పోర్టబుల్ 3D పేపర్ బేస్డ్ డివైస్ ఆధారిత పరికరాన్ని తయారు చేశారు. అది పాల కల్తీని జస్ట్ 30 సెకండ్స్లోనే గుర్తిస్తుంది. ఆ పరికరాన్ని అక్కడ ప్లేస్ చేస్తే వితిన్ 30 సెకండ్స్లోనే శాంపుల్ని కలెక్ట్ చేసేసి గుర్తించడం జరుగుతుంది. అందులో కల్తీ ఏంటి, అదేంటి అని చెప్పేసేసి. ఓకేనా? సో ఇది మనకు ఐఐటికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటిస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ లింక్ చేస్తూ చదవండి. అత్యధిక సార్లు వార్తలు ఇచ్చింది మాత్రం ఐఐటి మద్రాస్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఐటి మద్రాస్ పైన ఎక్కువగా స్కోప్ ఉంది, అడగబోయే అవకాశాలు చూడండి. అండ్ మీకు ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 30-40 టాపిక్స్ని ఇటీవల ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది లైవ్ సెషన్లో. రానున్న పోటీ పరీక్షను ఉద్దేశించి తరచూ మీకు కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఐఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ ఇటీవల అమెరికాలోని ఒక నగరం సియాటిల్ నగరం వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించిన అంటే మొట్టమొదటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని నివారించే అంతమొందించిన మొట్టమొదటి సిటీగా అమెరికాలోని సిటీ వార్తలకు వచ్చింది. లా బ్యానింగ్ క్యాస్ట్ బేస్డ్ కుల ఆధారిత వివక్షను అంతమొందించే ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తూ వార్తలు ఇచ్చిన అమెరికాలోని మొట్టమొదటి నగరం ఏదంటే సియాటిల్. సో అది గత 15 రోజుల కింద మనం ఆ టాపిక్ని డిస్కస్ చేశాం.
కానీ ఈ రోజు ఎందుకు వార్తలకు వచ్చింది అంటే అల్లా ఆ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో మనం ఏం డిస్కస్ చేశాం, ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది సియాటిల్ సిటీ, యుఎస్ సిటీ అని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, సియాటిల్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ అమెరికన్ సిటీ టు బ్యాన్ caste discrimination, but it is the first jurisdiction at any level globally outside South Asia to do so. South Asia baita ilanti oka chattanu teeskochina motta modati nagaranga Seattle charitraloki ekkindi. Kula aadharita vivakshalanu antamundinchi oka chattam. And economic sambandhichi 2023-2024 lo ante 2023-2024 aarthika samvatsaramlo Bharata vruddhi retu 6% undabothundi ani cheppesi S&P global samstha అమెరికా న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది ఎస్ఎన్పి గ్లోబల్ సంస్థ అంచనాలు తీసుకొచ్చింది. ఇటువంటి ప్రెడిక్షన్స్ మీకు అడుగుతారు, ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ, ఎస్బీఐ ఇటువంటి సంస్థలు, మూడీస్ రీసెర్చ్ ఇటువంటి సంస్థలు భారత వృద్ధి రేటు ప్రిడిక్ట్ చేస్తూ వార్తలోకి వస్తాయి. ఆ వృద్ధి రేటు ఏ సంస్థ ఎంత ప్రిడిక్ట్ చేసింది, భారత ఆర్థిక వృద్ధి రేటు అని అడుగుతారు, ప్రపంచ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ఇటువంటి అంచనాలను చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7% నమోదయ్యే అవకాశం ఉందని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలు ఎలాంటి మార్పు చేయకుండా 6% కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 6.9%, 2026-27లో 7.1% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024-26 మధ్య సగటున వృద్ధి రేటు 7% ఉంటుందని పేర్కొనడం జరిగింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 6.8% నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5% తగ్గుతుందని పేర్కొన్నారు. గుర్తుంచుకోండి, ఈ వృద్ధి రేటు ఫిగర్స్ ఉన్నాయి కదా, 2024-2025-2026 6.9% అంట, నెక్స్ట్ 2026-2027 ఆర్థిక సంవత్సరంలో 7.1% అంట. సో ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. అండ్ ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ బిలియనర్స్ అని చెప్పేసి హురున్ గ్లోబల్ సంస్థ ఇచ్చిన నివేదిక వార్తల్లోకి వచ్చింది. సో ఇండియాస్ ఆఫ్ మనకి ఏదైతే ఉంటుందో ఇండియాకి సంబంధించి మనకు ర్యాంక్ ఎంతనట, థర్డ్ అంట. ఎవరు సంస్థ రిలీజ్ చేసిన వారు ఎవరు, హురున్ గ్లోబల్ అనే ఒక సంస్థ. వీరు ప్రపంచంలో బిలియనర్స్ జాబితా అని సంపన్నుల జాబితా అంటాం కదా, వాటి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల 2023 M3M ఇక్కడ చూడండి, M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనే జాబితాను విడుదల చేసింది. అందులో సెల్ఫ్ మేడ్ బిలియనర్స్ని కన్సిడర్ చేస్తే మొత్తం 105 నెంబర్స్ ఉన్న ఈ జాబితాలో భారత్ థర్డ్ పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, వెల్త్ వచ్చేసేసి $381 బిలియన్ అంట. ఏం లేదు, డైరెక్ట్ మీటాడుతారు. ఇటీవల హురున్ గ్లోబల్ సంస్థ వారు రిలీజ్ చేసిన 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది, సెల్ఫ్ మేడ్ బిలియనర్స్ జాబితాలో అంటారు, థర్డ్ పొజిషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇది అంతగా పెద్ద ప్రియారిటీ ఏం లేదు, కాకపోతే ర్యాంకింగ్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అండ్ నెక్స్ట్, రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగ్లను ఇటీవల భారతీయ శాస్త్రవేత్తలు రూపొందిస్తూ వార్తల్లోకి వచ్చారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడంలో సహాయపడే వినూత్న బ్లడ్ బ్యాగ్లను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రత్యేక పాలిమర్లను ఉపయోగించారు. అవి రక్తానికి నష్టం కలిగించే పరమాణు స్థాయి పోకడలను కట్టడి చేస్తాయి. అందువల్ల రక్తం 51 రోజుల పాటు భద్రంగా ఉంటుందంట. బెంగళూరులో బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనే సంస్థ ఈ బ్యాగ్లను అభివృద్ధి చేసిందంట. రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగ్లను రూపొందిస్తూ వార్తలు నిలిచిన వారు ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనే సంస్థ, గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచ బ్యాంకు రుణ సాయం లేదా ఆర్థిక సాయం అనే అంశం వార్తలకు వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కేంద్రం ఇక్కడ వాషింగ్టన్ డీసీ. ఇటీవల వరల్డ్ బ్యాంక్ సంబంధించి నూతన హెడ్గా అజయ్ బంగా పేరుని ఇండియన్, తన పేరుని జో బైడెన్ గారు నామినేట్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $108 మిలియన్ అంట, $108 మిలియన్లని ప్రపంచ బ్యాంకు ఆమోదించింది. దీనికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రంలో ఫ్లడ్ అంటే వరదలు మరియు డిజాస్టర్ విపత్తులకు సంబంధించి
ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి. సో వరదలు తరచూ వరదల బారిన పడుతూ ఉంటుంది అస్సాం రాష్ట్రం. ఏ వరద కారణం అస్సాంకి సంబంధించి దుఃఖదాయని అని చెప్పేసి అంటే బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ అంటేనే మనకు అస్సాం రాష్ట్రం గుర్తుకు రావాలి. చాలాసార్లు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మపుత్ర నది అనేది అస్సాం రాష్ట్రంలో తీవ్ర వరదలకు కారణమవుతుంది. ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలు నివసించే కజీరంగా నేషనల్ పార్క్ ఉంటుంది కదా, ఆ నేషనల్ పార్క్ కూడా చాలా ప్రాంతం మునిగిపోతూ ఉంటుంది. అటువంటి వరదలు విపత్తులకు సంబంధించి ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ఎంత ఆమోదించింది అంటే 108 మిలియన్ US డాలర్స్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్ టెలికామ్ నెట్వర్క్ లింక్ నౌ ఆపరేషనల్, అశ్విని కుమార్ వైష్ణవ్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. భారతదేశంలో టెలికామ్ రంగానికి సంబంధించి ముఖ్యంగా చూడండి, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్, సో ఇది టెక్నాలజీ టెక్నికల్గా మనకు సాఫ్ట్వేర్ సంబంధించి, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్ టెలికామ్ నెట్వర్క్ లింక్ అనేది ఇప్పుడు ఆపరేషనల్ అమల్లోకి వచ్చిందంట. ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అంటే సంచార్ భవన్ అండ్ ఇంకొకటి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. గుర్తుంచుకోండి ఎక్కడ ఉంది ఇది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో కాంప్లెక్స్లో న్యూఢిల్లీలో ఉంది. ఈ ప్రాంతాన్ని కలిపే భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్ టెలికామ్ నెట్వర్క్ ఏ ప్రాంతము, సంచార్ భవన్ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వీటిని కలుపుతుంది. ఎక్కడ ఉంది ఇది అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. అమల్లోకి రావడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇటువంటివి ఏవైతే ఉంటాయో టెక్నాలజీ సంబంధించిన పదాలపైన అడిగే అవకాశాలు చాలా తక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా వైఎస్ఆర్ ఏపీ వన్ అనే ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. వైఎస్ఆర్ ఏపీ వన్ యాప్లో పరిశ్రమలకు అనుమతులు అనే అంశం. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఇండస్ట్రియల్ పార్క్లను అభివృద్ధి చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో ఐస్పేస్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. 2023-27 పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూద్దాము, రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పడానికి ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి అవసరమైన అనుమతులన్నీ కూడా త్వరితగతిన అంటే సింపుల్గా సింగిల్ విండోలో త్వరితగతిన పొందడానికి వీలుగా వైఎస్ఆర్ ఏపీ వన్ గుర్తుంచుకోండి పేరుతో ఒక యాప్ని మరియు పోర్టల్ అంటే వెబ్సైట్ని అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు తెలిపారు. గత సోమవారం విశాఖలో 2023-27 పారిశ్రామిక విధానాన్ని వెల్లడిస్తూ యాప్ని తాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పరిశ్రమకు సంబంధించి పెట్టుబడులు పెట్టేవారికి ఈ వైఎస్ఆర్ వన్ అనే ఒక యాప్ ఏపీ వన్ అనే యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ విశాఖపట్నం మరొక డెస్టినేషన్గా వార్తలోకి వచ్చింది, ఒక వెన్యూగా వార్తలోకి వచ్చింది. విశాఖపట్నం చాలాసార్లు వార్తలోకి వచ్చింది గత సంవత్సరం నుండి. విశాఖపట్నం ఎక్సర్సైజ్ మిలాన్కి హోస్ట్ ఇచ్చింది. నౌకాదళ విన్యాసాలు, బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు గత డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో భారతదేశంలో మొదటిసారి ఢిల్లీ బయట నావికాదళ దినోత్సవాలు జరిగాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇటీవల వార్తలకు వచ్చింది ఎందుకు, తెలుగు రాష్ట్రాలను మొట్టమొదటి ఈట్ రైట్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్. ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచ్చే సర్టిఫికేషన్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటి అంశాలు. ఇక్కడ G20 ఆధ్వర్యంలో ప్రస్తుతం G20ని భారత్ లీడ్ చేస్తుంది. ప్రస్తుతం G20 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, వెస్టర్న్ అరేంజ్మెంట్ అండ్ ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ ఇవన్నీ కూడా భారత ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో ఇక్కడ G20కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సు 2023 మార్చి 28 నిన్నటి ప్రారంభమైంది, మార్చి 30తో ముగియబోతోంది. వెన్యూ అంటే విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ ఎక్కడ అంటే విశాఖపట్నం, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో డ్యూ టు హెల్త్ ప్రాబ్లం కొంత మీకు సమాచారం ఏదైతే ఉంటుందో తక్కువ ఇవ్వడం జరిగింది. బట్ సమాచారం వార్తలు ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశాను, బట్ ఏమైనా మిస్ అయినా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో మీకు వేరే టాపిక్స్ ఏమైనా వచ్చినప్పుడు దీనికి సంబంధించిన డేటా ఉంటే ఖచ్చితంగా లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో మొదటి అంశం, ఐఐటి మద్రాస్ వారు తయారు చేసిన చౌకైన 3D పేపర్ ఆధారిత పాల కల్తీని గుర్తించే పరికరం. సో అమెరికాలోని సియాటిల్ నగరం మరొకసారి వార్తలోకి వచ్చింది. కుల ఆధారిత వివక్షను అంతమొందిస్తున్న చట్టాన్ని అమలు చేస్తూ 2023-24లో భారత వృద్ధి రేటు 6% అని ఎస్ఎన్పి గ్లోబల్ సంస్థ అంచనాలు. భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది సెల్ఫ్ మేడ్ బిలియనర్స్ సంబంధించి హురున్ సంస్థ విడుదల చేసిన 2023
M3M హురుం గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితాలో అండ్ రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగ్లను తయారు చేస్తూ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనే శాస్త్రజ్ఞులు. ప్రపంచ బ్యాంకు అస్సాంలో విపత్తులు వరదలకు సంబంధించి ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ కోసం ఉద్దేశించి 180 మిలియన్ యుఎస్ డాలర్ల నిధులను ఆమోదించడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్ టెలికామ్ నెట్వర్క్ అనేది సంచార్ భవన్ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. వైఎస్ఆర్ ఏపీ వన్ అనే ఒక యాప్ పోర్టల్ ఆవిష్కరణ. G20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సు 2023 March 28 నుండి March 30 వరకు జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.